ఫ్రెండ్స్, ఇప్పుడైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మన ఏపీ అండ్ తెలంగాణలో స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే బంద్ కానున్నాయి. ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే, మన ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 26న పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. స్కూల్స్ ప్రారంభమైన 15 రోజులైన పుస్తకాల పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని మండిపడింది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమల్లో చేయాలని, పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేయసాగింది. స్కూల్ స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ఏబీవీపీ అయితే కోరింది. మనకి యొక్క జూన్ 26, 27 తారీఖులు అయితే మనకైతే పాఠశాలలు అయితే ఇబ్బంది కానున్నాయి. ముఖ్యంగా మన ఏపీ అండ్ తెలంగాణలో అయితే యొక్క ఇబ్బంది అయితే కొనసాగుంది. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి.